ఇంటర్మీడియట్ హెచ్ఈసి విద్యార్థులకు విభిన్న కోర్సులు అలాగే వినూత్న కెరియర్ అవకాశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క వీడియోలో మీరు తెలుసుకోబోతున్నారు. ముందుగా హెచ్ఈసీలో చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులుగా ఉండి ఈ యొక్క హెచ్ఈసి చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా సివిల్స్ అలాగే గ్రూప్స్ వరకు కూడా అనేక పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఈ యొక్క గ్రూప్ ద్వారా ఉంది. అలాగే దీంతోపాటు లా, సోషల్ వర్క్, టీచింగ్ కెరియర్ వంటి చక్కటి మార్గాలను కూడా వీరు అందుపుచ్చుకోవచ్చు. హెచ్ఈసి సంబంధించిన ఈ యొక్క గ్రూప్లో అందుబాటులో ఉన్న ఉన్నత విద్య కోర్సులు, విద్యా అవకాశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో చివరి వరకు మీరు చూస్తే కనుక ఖచ్చితంగా దొరుకుతుంది. హెచ్ఈసి విద్యార్థులకు డిగ్రీ స్థాయిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ అంటే మీరు ఎంచుకున్న బీఏ కోర్స్ అన్నమాట. ఈ యొక్క కోర్సు అందుబాటులో ఇటీవల కాలంలో బీఏలో కూడా వినూత్న కాంబినేషన్లు ప్రవేశపెడుతున్నారు. ఇందులో హిస్టరీ, ఎకనామిక్స్ సబ్జెక్టులతో పాటు పబ్లిక్ పాలసీ మేనేజ్మెంట్, హిస్టరీ, సోషియాలజీ అలాగే ఎకనామిక్స్ వంటి కాంబినేషన్ ప్లస్ ప్రోగ్రామ్స్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తుంది. అలాగే బీఏ సోషల్ వర్క్లో చూసుకున్నట్లయితే తదితర కోర్సులు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి జాబ్ మార్కెట్లో అవకాశాలు అందుకునేందుకు దోహదపడుతున్నాయి అన్నమాట. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దినదిన అభివృద్ధి చెందుతుంది. హెచ్ఈసి గ్రూప్ నుంచి చదివిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ నియామకాల పరీక్షల్లో కూడా దీనికి అవకాశం ఉంటుంది. ఆయా పోటీ పరీక్షలకు సంబంధించి పేర్కొనే సిలబస్ అంశాలు ఎక్కువగా హిస్టరీ, ఎకనామిక్స్, జియోగ్రఫీ, పాలిటీ అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటి సబ్జెక్టుల నుంచి కూడా ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటాయన్నమాట. దీంతోపాటు అకాడమిక్ స్థాయిలో కూడా బ్యాచిలర్ డిగ్రీ బీఏలో ఈ యొక్క అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో చదివిన విద్యార్థులు ఖచ్చితంగా సివిల్స్ అలాగే గ్రూప్స్ అలాగే బ్యాంకింగ్ వంటి పోటీ పరీక్షలు కూడా రాణించే అవకాశాలు ఉంటాయి. తర్వాత సోషల్ వర్క్, బీఏలో సోషల్ వర్క్ స్పెషలైజేషన్ చేసిన వారికి స్వచ్ఛంద సంస్థలు ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామీణ అభివృద్ధి శాఖ అలాగే ప్రణాళిక విభాగం అలాగే యూనిసెఫ్ వంటి సంస్థలకు సంబంధించి ఫీల్డ్ ఆఫీసర్గా ఉద్యోగాల అవకాశాలు కూడా కల్పిస్తారన్నమాట. అలాగే ఈ యొక్క ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ నియామకాలకు సంబంధించిన మెయిన్ ఇందులో బీఏ సోషలాజీకి సంబంధించిన స్పెషలైజేషన్ చేసిన వారికి ముందడుగు ఉంటుంది. అలాగే టీచింగ్ కెరియర్, హెచ్ఈసి చేసిన పూర్తి చేసుకున్న విద్యార్థులు అయితే అందుబాటులో ఉన్న మరో ఉన్నత విద్య అవకాశం అది ఏంటంటే కనుక ఉపాధ్యాయ వృత్తి మార్గం అని మనం చెప్పుకోవచ్చు. అయితే డిఈడి కోర్సు మనకు అందుబాటులో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ కోర్సు ఉత్తీర్ణత ప్రభుత్వ రంగంలో సెకండరీ గ్రేడ్ టీచర్గా కొలువులు లభిస్తున్నాయి. దీంతోపాటు ప్రైవేట్ స్కూల్లో టీచర్గా కూడా కెరియర్ ప్రారంభించవచ్చు. డిగ్రీ తర్వాత బీఈడి పూర్తి చేసుకుంటే స్కూల్ అసిస్టెంట్ కులును కూడా సొంతం చేసుకునే వీలుంటుందన్నమాట. న్యాయ విద్య అంటే మనం లా అని అంటాం. హెచ్ఈసి విద్యార్థులకు ఉజ్వల కెరియర్ని అందించే మరో చక్కటి కోర్స్ ఈ యొక్క లా. ఇంటర్మీడియట్ అర్హతతోనే 5 ఏళ్ళు బీఏ, ఎల్ఎల్బి కోర్స్ చేరొచ్చు. బీఏ అయిపోయాక ఎల్ఎల్బి కోర్స్ అనేది డైరెక్ట్గా మనం చేరొచ్చు అన్నమాట. ఈ కోర్స్ పూర్తయ్యాక న్యాయవాది వృత్తిలో లేదా కార్పొరేట్ సంస్థలో లీగల్ విభాగంలో కొలువు సొంతం చేసుకోవచ్చు. బీఏ ఎల్ఎల్బిలో అడుగు పెట్టాలంటే రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ యొక్క లా సెట్ ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ను కూడా మీరు కంప్లీట్ చేయాల్సిన అవకాశం అనేది ఉంటుంది. జాతీయ స్థాయిలో పేరున్న నేషనల్ లా యూనివర్సిటీలో కూడా ప్రవేశం లభించవచ్చు. అలాగే మీరు దానికి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీకు ఆ సీట్ అనేది లభిస్తుంది. వీటిలో బీఏ ఎల్ఎల్బి కోర్సు పూర్తి చేసుకుంటే కార్పొరేట్ కొలువులు అయితే కనుక మీకు ఖచ్చితంగా రావటం అనేది జరుగుతుందన్నమాట. డిగ్రీ నుంచి బిజినెస్ నైపుణ్యాలను కూడా మనం అలవర్చుకోవాలి. బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మనం బీబీఏ అని అంటామన్నమాట, లేదా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ బీబీఎం. ఈ యొక్క కోర్సులు పూర్తి చేసి బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో కూడా వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను కూడా మనం సొంతం చేసుకోవచ్చు. ఉన్నత విద్యకు వెళ్ళాలనుకుంటే కనుక ఐసెట్, క్యాట్, మ్యాట్ వంటి ఎంట్రన్సెస్లో ప్రతిభ చూపి ఐఐఎంలు తదుపరి టాప్ బీ స్కూల్స్ అంటే బిజినెస్ స్కూల్స్ నుంచి కూడా మనం మేనేజ్మెంట్ పట్టాన్ని అందిపుచ్చుకోవచ్చు. తదుపరి హాస్పిటాలిటీ కెరియర్స్ గురించి తెలుసుకుందాం. విద్యార్థులకు టూరిజం అండ్ హాస్పిటాలిటీ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, బ్యాచిలర్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ టూరిజం మేనేజ్మెంట్ కోర్సులు చేరే వీలైతే ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ బీహెచ్ఎంలో అడుగు పెడితే చక్కటి ఉపాధి అవకాశాలు అనేది లభిస్తుంది. ఎంసీటీ నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం అయితే మరీ ముఖ్యంగా విద్యార్థులు తెలుసుకోవాలి. ఇక
ఉద్యోగ అవకాశాలకు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క హెచ్ఈసి అర్హత సంబంధించిన ఉద్యోగ అవకాశాలు కూడా సొంతం చేసుకునే అవకాశం చాలా ఉంది. ఇందులో మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎస్ఎస్సి అంటాం, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ యొక్క కాంపిటేటివ్ హైయర్ సెకండరీ గ్రేడ్ లెవెల్ ఎగ్జామినేషన్లో కూడా ఉత్తీర్ణత సాధించవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ శాఖలో గ్రూప్ సి ఉద్యోగాలను కూడా మీరు సొంతం చేసుకోవచ్చు అన్నమాట. ఇక చివరిలో మరీ ముఖ్యమైనది ఎస్సీఓ సర్టిఫికేషన్. వందల సంఖ్యలో సంస్థలు, వేల సంఖ్యలో ఉత్పత్తులు అందుబాటులో ఉన్న యొక్క ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారులకు బెస్ట్ ప్రొడక్షన్, వాటి యొక్క వివరాల కోసం వెబ్సైట్లపై ఆధారపడటం సర్వసాధారణంగా మారిందన్నమాట. ఒక ప్రొడక్షన్ లేదా సర్వీస్ పరంగా తమ సంస్థకు సంబంధించిన వివరాలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా ముందు వరుసలో కనిపించే విధంగా చేసే నైపుణ్యాలను ఈ యొక్క కోర్సులో మీరు నేర్చుకోవచ్చు. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, దీనిపై అవగాహన పెంచుకోవడం ద్వారా కూడా ప్రస్తుత మార్కెట్లో ఈ యొక్క ఇంటర్మీడియట్ హెచ్సి చేసిన విద్యార్థులకు ఈ యొక్క బీఏ కోర్స్ కంప్లీట్ చేశాక మంచి కెరియర్ ఆపర్చునిటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో విద్యార్థులకు మన తెలుగు సాఫ్ట్టెక్ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఇచ్చే ఈ యొక్క కెరియర్ గైడెన్స్ని మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ, చివరగా ఈ యొక్క వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.